హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అశోక్ లాండ్కు పూజ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఫస్ట్ మనం నీట్గా కడుక్కోవాలి బండిని, అదే వాషింగ్ చేపియాలి. తర్వాత నీట్గా బొట్లు గంధం బొట్లు పెట్టాలండి. తర్వాత అక్కడ ఇక్కడ మొత్తం బాడీ మొత్తం బొట్లు పెట్టాలండి. మా చెల్లెలు నవ్వుతుంది, మా చెల్లెలే అయితే. తర్వాత ముంగల సైడ్లకు టైర్లకు ఇటుపక్క అటుపక్క ప్రతి దానికి బొట్లు పెట్టాలండి. తర్వాత మనం దుర్గామాతను తీసుకోవాలి, ముంగడ ఇలా కట్టుకోవాలి. తర్వాత పూడిదండలు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిరపకాయలు అవన్నీ ఉంటాయి కదండి, ఒక నిమ్మకాయ, రెండు నిమ్మకాయలండి, రెండు మిరపకాయలు, ఒకటి జడిగింజ, అవన్నీ కుచ్చి ముంగల కట్టాలండి. బంపర్కు కింద ఇనికల తాగాడు ఒకటి, ఇంకా వచ్చేసి తర్వాత వచ్చేసి ఇటుపక్క అటుపక్క నిమ్మకాయలు, జడిగింజలు, గవ్వలు, మూడు నాలుగు నిమ్మకాయలు కట్టాలండి నీట్గా. తర్వాత ఇది మా బండ్లే, మా తమ్ముడు, మా బ్రదర్స్ బండ్లు రెండు, అవి కూడా పూజ చేసినాము మేము. ఈరోజు యాటన్ అనమాట, బండికి యాటన్కి వస్తున్నాము, అలా అందుకే పూజ చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి పూలదండలు, వెనకల తాడు ఒకటి, గవ్వ అంటే పెద్ద గవ్వ ఇది, వెనకల తాడు కట్టినాము. తర్వాత వచ్చేసి ఇటుపక్క ఇది లెఫ్ట్, ఇది మనకు బండిలో కూర్చుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇది కట్టింది. ఇదేమో దిష్టి బొమ్మ, అదే ఏమో నాకు అంత ఐడియా లేదు, దిష్టి బొమ్మ అనమాట ఇది. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కట్టినాము, ఇక్కడ కట్టినాము ఇది. తర్వాత దుర్గమ్మ దండ వేసినాము. తర్వాత వచ్చేసి నీట్గా నిమ్మకాయలు ఒక 51 నిమ్మకాయ నీట్గా కూర్చున్నామండి దుర్గామాతకు. అట్లా ఫోటో పెట్టి ఫోటోకు నిమ్మకాయ దండ వేసినామండి దుర్గామాతకు. తర్వాత వచ్చేసి బండి ముంగర నీట్గా ఇట్లా నీళ్ళు చల్లుకోవాలండి. చల్లుకున్న తర్వాత ఇట్లా ముగ్గు వేయాలండి, అదే కుంభం ముగ్గు అంటారు. తర్వాత నీట్గా ముగ్గు వేసిన తర్వాత పసుపుతోని అదేమి పిండితోని మా పెద్దమ్మ వేసింది. అయితే మొత్తానికైతే నేను ముగ్గు వేసుడు అయిపోయింది. తర్వాత అన్నము పోలేలు అలా ముగ్గులు పెట్టాలి. ముగ్గులు పెట్టిన తర్వాత గలీలు చదువుకోవాలి. మళ్ళీ పసుపు ఇది అయితే ఇవన్నీ మేకలు కోసేది, అదే ఏటను కోసేది. నేను మొత్తం నీట్గా చల్లుకున్నాను ఆవు పంచకంని. తర్వాత ఇలా కొబ్బరికాయ, పసుపు, నీళ్ళు, గంధము, కుంకుమ అని ఇంచడం చల్లుకోవాలి నీట్గా మంచిగా. ఇలా లోపల బయట పంచకం ఉంచుకో నీళ్ళు అవి చల్లుకున్నా అండి. తర్వాత వచ్చేసి మొత్తానికి బండి రెడీ అయిందండి. ఆవులు కొన్ని అనమాట, మొత్తం బండి మొత్తం చల్లినాను నేను. ఇలా బండి మొత్తం ఇలా రెడీ అయిందండి చూడండి. అయితే కర్పూరం కొబ్బరికాయ మీద పెట్టి ఇలా ఒక మూడు చుట్లు ఇలా దింపాలి, మూడు చుట్లు ఇలా దింపాలండి బండి చుట్టూ. బండి చుట్టూ మూడు చుట్లు తిరగదంట, అది అది ఆరొద్దు అనమాట. మూడు చుట్లు తిరిగే వరకు ఆరిపోవద్దు, చూసుకోవాలి మీరే, గాలికి పోకుండా చూసుకోవాలి. ఇలా మూడు చుట్టూ తిరిగినాం బండి చుట్టూ, ఒకటి చుట్టు అయిపోయింది. నాకు రెండు చుట్టూ తిరిగిన తర్వాత మూడు చుట్టుకి ఇట్లా ముంగలు వచ్చే వరకు ఆగిపోయిందండి అది చూడండి మీరే. ఇది రెండో చుట్టు, ఇది ఇంకోటి మూడవ చుట్టు, ఇది మూడవది అనమాట. మూడవది వచ్చే వరకు ఇక్కడ ముంగలు వచ్చే వరకు ఆగిపోయింది. అట్లా మూడు చుట్టూ తిరగలండి చూడండి, ఆగిపోయింది ఇప్పుడే. అయితే మళ్ళీ వెలిగించి
ఇక్కడ ముంగల గడిచి కింద అది ఆ కరప మళ్ళీ మూడు చుట్టు తిరిగి బండి చుట్టు తిరిపినాము. దిగిన తర్వాత అది కింద వేసి కొబ్బరికాయ కొట్టినామండి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ముంగల టైర్ కొట్టు ఆ కర ఒకటి ఒకటి పెట్టామండి. అలా పెట్టద్దా కొట్టిన తర్వాత నీళ్ళు ఇక్కడ చల్ల ముంగల చల్లుకోవాలి. ఇక్కడ టైకు ఇక్కడ టైర్ ఇక్కడండి అది ఇక్కడ పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇలా మొత్తానికి బండి ఇలా రెడీ అయిందండి. దుర్గమ్మత అనేది చూడండి నీట్గా అయింది వస్తుంది. నెక్స్ట్ కథ మీద ఇదే ఏట ఇదే మొత్తానికి అయిపోయిందండి. ఇది కోసినాము, ఫోటో దిగినాము, వీడియో తీసిన మా వాళ్ళు. తర్వాత ఇక మీది మా బ్రదర్స్ బండ్లు రెండు కవి కంప్లీట్ అయిపోయింది. సైడ్ ఇక్కడ పెట్టామండి, దానికి దానికి చేయలేదు. మా బ్రదర్ మొత్తానికి ఇలా రెడీ అయిపోయింది. అన్నం అంటే సపరేట్గా మనము అన్నము బండికి మాత్రమే ఉండదండి. ఒక రెండు సీలర్ అంటారు కదా, రెండు సీలర్ అంటే రెండు కిలోలు, రెండు కిలో మూడు కిలో అనుకోండి. ఇలా మొత్తం వండేసేయాలి. మూడు ప్లేట్లు అలా పెట్టి ఇట్లా అంటే కుంభం అంటారు కదా, బండి ముంగట కుంభం పోయాలన్నమాట. పోసిన తర్వాత మనం సపరేట్గా అది బోటి కొంచెం కూర సపరేట్ ఉండాలన్నమాట. ఈ బండి పూర్తికి వండి ఆయనతో మనము కుంభం దాని మీద కుంభం అంటారు కదా, కుంభం మీద పోయాలన్నది మొత్తం. ఇలా మా అమ్మకు పోస్తుంది చూడండి ఒకసారి, అలా పోయాలి బండి. కొత్తగా బండి పూజ చేసినా ఇలా దసరాకు సంక్రాంతికి పూజ చేసినా ఇలా వేయాలి. మనం ఏటానికి వస్తే ఇలా చేయాలండి. తర్వాత వచ్చేసి మేము మొత్తం నీట్గా అట్లా కుంభం పోస్తుంది ముంగట, బండి ముంగట. ఇలా పోసిందండి ముంగట. మేక తలకాయ కాళ్ళు అవన్నీ పెట్టింది ఒక దాని ప్లేట్ లాగా అలా కప్పి పెట్టింది అయితే. అది తర్వాత అగరబత్తులు ముట్టించి కుంభం పైన పెట్టాలండి అగరబత్తులు. అలా మమ్మ పెట్టి చూడండి ఒకసారి అట్లా కలిపిస్తా పోసి అలా బండికి అలా ముక్కినండి మంచిగా బండి నడవాలని. అలా మొత్తానికి అలా అయిపోయిందండి. చాలామంది బాడీ ఎక్కడ చేయించారని అడుగుతారు. నేను చిలకలూరిపేటలో చేయించానండి. అయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ లాస్ట్లో ఉంది చూడండి.